స్వేరోస్ ఆధ్వర్యంలో కరోనా గురించి గ్రామాల్లో సేవ చేసేందుకు 20 మంది వాలంటీర్లు ఏర్పాటు చేశారు. మానోపడి మండలం ఎస్ఏ గురుస్వామి వివిధ గ్రామాల్లో, అంటే చెల్లాపూర్, కొర్విపాడు గ్రామాల్లో ప్రజలు ఎక్కువ బయట తిరుగుతున్నారు, అక్కడ వాలంటీర్లు ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఎస్ఐ గురుస్వామి చెప్పిన విధంగా గ్రామానికి 5 మందిని పంపించడం జరిగింది. వీరందరూ స్వచ్ఛందంగా ముందుకు రావటం జరిగింది. గద్వాల్ జోగులాంబ స్వేరోస్ నెట్వర్క్లో పనిచేస్తున్నాను. మన దేశంలో కరోనా వైరస్ మహమ్మారి చాలా అత్యధికంగా పోరాడుతుంది. ఏ విధంగానైనా దాన్ని తరిమి కొట్టాలని మానపాడు మండలం యొక్క స్వచ్ఛందంగా మన స్వేరోస్ పిల్లలు అంబేద్కర్ యువజన సంఘం నుండి స్వచ్ఛందంగా ఒక 20 మంది ఏ విధంగానైనా మన మానపాడు మండలాన్ని కాపాడుకోవాలని స్వచ్ఛందంగా ఒక 20 మంది వాలంటీర్స్ వచ్చారు. చాలా సంతోషం. అదేవిధంగా మన మానపాడు మండలంని, మన గద్వాల జిల్లాని మనం కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాలంటీర్స్గా ముందుకొచ్చి ప్రతి వీధిలో ఒక వాలంటీర్స్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఊరు పొలిమేరల దగ్గర, ఎక్కడైతే ఊరు పొలిమేర దగ్గర ఉంటుందో అక్కడ కానీ, అదేవిధంగా ప్రజలు కూలీలకు వెళ్తున్నారు అక్కడ, అదేవిధంగా మన ఆఫీసులలో, బ్యాంకు దగ్గర, ఇటువంటి ఎక్కడైతే ప్రజలు గుమ్మి కూడుతున్నారో అక్కడ వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాలంటీర్స్ అనేది పిల్లలు ఎవరు చెప్పడం అనేది కాదు, మన మండలాన్ని సస్యశ్యామలంగా చేసుకోవాలని స్వచ్ఛందంగా ఈ వాలంటీర్స్ ముందుకు రావడం జరిగింది. ఈ మానపాడు మండలం, అదేవిధంగా మన గద్వాల జిల్లాలో ఎలాంటి కరోనా వైరస్ రాకుండా ఈ వాలంటీర్స్ చేసుకోవడం జరిగింది.